నిజాంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత 2 రోజుల నుంచి నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడా పోటీల్లో గెలుపొందిన విజేతలకు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ సిద్ధరాములు ఆధ్వర్యంలో బహుమతులు అందించారు. మొదటి బహుమతి వాలీబాల్ కల్వకుంట గ్రామానికి, రెండవ బహుమతి నస్కల్ కబడ్డీ, మొదటి బహుమతి చల్మెల, రెండవ బహుమతి కల్వకుంట ఖోఖో కల్వకుంట్ల గ్రామానికి, రన్నింగ్ షార్ట్పుట్ లాంగ్ జంప్ లో గెలుపొందిన విజేతలకు బహుమతులతో పాటు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ సిద్ధరాములు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక యువకులను క్రీడల్లో రాణించాలనే ఉద్దేశంతో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారన్నారు. సీఎం కప్ పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులను అభినందించారు. మండల స్థాయిలో గెలుపొందిన వారిని జిల్లా స్థాయిలో పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ప్రభాకర్, ఇన్ఛార్జ్ ఎంపీఓ వెంకట నరసింహారెడ్డి, చల్మెడ సర్పంచులు నరసింహారెడ్డి, ఎంపీటీసీలు లహరిరెడ్డి, బాలరెడ్డి, పట్టణ అధ్యక్షులు నాగరాజు, యూత్ అధ్యక్షులు మావరం రాజు, ఎంపీటీఓ కార్యాలయ సిబ్బంది విఠల్, నర్సింహులు, బీఆర్ఎస్ నాయకులు కిష్టారెడ్డి, లక్ష్మీ నర్సింహులు, రంజిత్ గౌడ్ క్రీడాకారులు పాల్గొన్నారు. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి సీఎం కప్ లో భాగంగా మరి క్రీడలను మరి ఏర్పాటు జరిగింది. దీనిలో భాగంగా కబడ్డీ, వాలీబాల్, ఖోఖో మరి ఆటలను ఏర్పాటు జరిగింది. దీనిలో భాగంగా మరి ప్రథమ ద్వితీయ బహుమతులను నేడు మరి పంపిణీ జరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత యువకులకు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి సరైనటువంటి ప్రాధాన్యతనిస్తూ మరి యువకులకు మంచి ప్రోత్సహిస్తూ మరి యువకుల్లో మరి క్రీడల ఉల్లాసము మరి క్రీడలో వాళ్ళు ఉన్నటువంటి మానసికంలో ఉన్నటువంటి వాళ్ళు ఉద్భేదం ఉండడానికి దీనిలో భాగంగానే మరి పిల్లలకు కూడా వచ్చేటువంటి దాంట్లో మరి ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ మరి ఆటలు ఎంతో మరి దోహదం చేస్తాయి.